హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత నేను ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేశాను. ఎందుకంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందు నేను జిమ్ కదా వెళ్ళేదాన్ని. అండ్ ఇప్పుడైతే 1 ఇయర్ అయిపోయింది తపస్విక ఎలాగో. అండ్ ఇప్పటి నుంచి వర్కౌట్స్ అయ్యి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేయాలి కానీ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ రాజమండ్రిలో గౌతమి ఘాట్కి అయితే వచ్చేసామండి. ఇది వాకింగ్కి చాలా బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలామంది వస్తుంటారు. అండ్ ఇక్కడ యోగా సెంటర్ ఉండి అండ్ పక్కనే ఈ మధ్యన కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు జిమ్ మిషనరీ టైప్ అయితే పెట్టారు. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది, చూపిస్తాను వీడియోలో. అండ్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఇన్ని పావురాలు ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం చూసిన అనమాట. సో ఇన్ని అంటే ఇదివరకు వచ్చాను. సో మార్నింగ్ వచ్చే ఇంత ఎక్కువ క్రౌడ్ని అయితే చూడలేదన్నమాట. చాలా పావురాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మా తేగర వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాకింగ్ వెళ్ళేటప్పుడు వేపిన సెనగ 10 పట్టుకెళ్తూ ఉండేవారు. ఎందుకు పట్టుకెళ్తున్నారు పావురాలకి అని చెప్పేసి అనేవారు అన్నమాట. సో ఇంత ఇన్ని ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా ఉన్నాయండి. ఇలా వెయ్యగానే మనకి మీదకి వచ్చేస్తున్నాయన్నమాట. నాకు బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ అసలు నేచర్ని కూల్ క్లైమేట్ అయితే ఉంది. 8 అయినా సరే ఈ 2 డేస్ కూడా రాజమండ్రిలో భలే ఉందండి. క్లైమేట్ అయితే నాకు బాగా నచ్చింది. చూసారా బర్డ్స్ ఎలా ఎగురుతున్నాయో? మంచి బ్యూటిఫుల్ సీనరీ అయితే నాకు చాలా ఎంజాయ్ చేశాను కాసేపు కూర్చొని. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి వాక్ చేసుకుంటూ గౌతమి ఘాట్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ కూడా జస్ట్ అలా ఒక 2 రౌండ్స్ వాకింగ్ అయితే చేసేసాను. సో మనం గౌతమి ఘాట్ మనకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో యోగా సెంటర్ అయితే ఉంటుందండి. ఆ బ్యాక్ సైడే ఇస్కాన్ టెంపుల్ అది వస్తుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పటికి జిమ్ అని చెప్పాను కదా, గవర్నమెంట్ పెట్టిన మినీ జిమ్ అయితే పెట్టారు. సో మేము అయితే ఇక్కడ కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ జిమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇదేనండి మొత్తం గవర్నమెంట్వి పెట్టిన. ఇప్పుడు ప్రతి సిటీస్లో కూడా ఇవి పార్క్స్లో గట్రా ఇలాంటివి పెట్టారు. సో మంచి బెనిఫిట్స్ అండి. అసలు చాలా యూస్ఫుల్ మాట మనకి, పెద్దలకే కాదు అండ్ లేడీస్కి అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. మనకి వాకింగ్ చేసిన వాళ్ళకి అది కూడా బెస్ట్ పాయింట్ అన్నమాట. ఇది అయితే గౌతమి ఘాట్లో ఉంటుంది. మీరు కనుక వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి గౌతమి ఘాట్ వెళ్ళకపోతే. సో ఇది చాలా యూజ్ అని నేను చెప్తాను. సైక్లింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి. సైక్లింగ్ కూడా చాలా బెస్ట్ అండి. మనకి ఇప్పుడైతే సైక్లింగ్ ఎవ్వరూ చేయట్లేదు కానీ మేము కాలేజ్కి వెళ్ళే డేసెస్లో సైక్లింగ్ అది బెస్ట్ మాట. దానివల్ల మనం వెయిట్ కూడా గెయిన్ అవ్వం, ఫుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది బాడీకి. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్స్ స్ట్రెంగ్ మాట. అండ్ లోవర్ అంటే నాకు కొన్ని కొన్ని ఐడియా ఉన్నాయి చెప్తున్నాను. సో చాలా వరకు మంచి ఎక్విప్మెంట్ అయితే ఉంది. సో కంపల్సరీ మనం వెళ్ళి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత పూల్ మకాన్ని తపస్విక్కి పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఘీలో కొంచెం ఘీ యాడ్ చేసేసి అందులో ఈ పూల్ మకాన్ వేసేసి ఫ్రై చేస్తే జస్ట్ పాప్కార్న్లా ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా 2 మినిట్స్లో అయిపోతుంది. అండ్ పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అన్నమాట. సో వీటిని అయితే తపస్విక్కి పెడుతున్నాను. అది కూడా తింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది. అండ్ నేను ఇక్కడ తపస్విక్కి పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాబెలిన్ న్యూయార్క్ కొలజల్ కాజల్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి. ఇది 24 అవర్స్ అండ్ స్మజ్ ప్రూఫ్ అన్నమాట. చాలా బెస్ట్ కాజల్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే దీనికి మీరు చూడండి 4-స్టార్ రేటింగే ఉంటుంది. చాలామంది ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి నేను 250 అరౌండ్ తీసుకున్నాను డెలివరీ ఛార్జెస్తో కలిపి. సో బెస్ట్ అని చెప్తానండి. నేను లాస్ట్ టైం మామయ్యతో యూజ్ చేశాను, నాకు అసలు సెట్ అవ్వలేదు. దానివల్ల ఐస్ వచ్చేసి రెడ్నెస్ వచ్చేసింది. సో మీరు కనుక అలా కొత్తవి ట్రై చేసేటప్పుడు ముందు ఆలోచించి ట్రై చేయాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి. సో ఎప్పుడు యూజ్ చేసేదే యూజ్ చేయడం బెటర్ అనిపించింది. సో అదైతే నేను తీసుకున్నాను. అండ్ ఎక్కువ పెట్టనండి. నేను కాజల్ కూడా చిన్నప్పటి నుంచి తక్కువే పెట్టుకుంటాను, ఎందుకో తెలీదు. అది అలవాటు అయిపోయింది నాకు. ఇష్టమే కానీ తక్కువ పెడుతుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వంకాయ ఫ్రై అండ్ అలాగే ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నానండి. సో మనకి ఇక్కడ వంకాయలు జస్ట్ పోపు అలా పెట్టకుండా నేను ఫ్రై చేసుకుని లాస్ట్లో సాల్ట్ అండ్ కారం వేసేసుకుంటాం అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కర్రీ కూడా చూస్తున్నాను. కర్రీ కూడా పోపు పెట్టేశాను, లాస్ట్లో వాటర్ వేసి చెక్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ అత్తయ్య గారు క్యారెట్ పచ్చడి అయితే చేస్తారండి. నాకు ఎప్పుడూ ఇష్టం, నాకు ఈ క్యారెట్ పచ్చడి చాలా బాగుంటుంది. ఏం లేదు, క్యారెట్ తురిమేసి అందులో ఆనియన్స్ ఒక 2 క్యారెట్స్ తీసుకుంటే దానికి 1 ఆనియన్ అన్నమాట అలా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నిమ్మకాయ, సాల్ట్ అండ్ కారం వీటన్నిటిని వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పచ్చడి 2 డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే.
నాకు దీనిలో పోపు అయితే వేయాలండి. వీటిని ఇప్పుడు నిమ్మకాయ అండ్ అలాగే సాల్ట్ కారం వేసి కలిపేసుకుంటున్నాము. కలిపేసిన తర్వాత ఊరాలన్నమాట, ఎంత ఊరితే అంత బాగుంటుంది. అంటే నిమ్మకాయ పిండుతాం కదా అది దానికి పట్టాలన్నమాట. పోపు అయితే పెట్టేసుకున్నారు. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ, చెనపప్పు, మినపప్పు, ఆవాలు అండ్ ఎండుమిర్చి, వీటిని అయితే కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో అంతే అయిపోతుంది ఈ రెసిపీ. చాలా ఈజీగా అయిపోతుంది. మన దగ్గర ఇంట్లో ఏం లేవు అన్నప్పుడు క్యారెట్స్ అలాంటివి ఉంటే జస్ట్ ఇలా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. అండ్ 2 డేస్ నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ ఈవినింగ్ వచ్చేసి తపస్వి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అండ్ అంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, ఈ బాబు మాకు లాస్ట్ పోర్షన్లో ఉంటారన్నమాట. సో వాడైతే వచ్చాడు, వాడితో ఆడేసుకుంటుంది. అండ్ వాడి గుర్రంబొమ్మ ఎక్కేసి ఇది ఆడేసుకుంటుంది అన్నమాట. సో వాడు తోస్తున్నాడు. సో ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా తపస్వికి ఈ టాయ్ అయితే నచ్చిందండి. దానికి ఎన్నున్నా సరిపోలేదు, పక్కనున్న వాళ్ళదే కావాల్సి వచ్చింది పాపం. దానికి సైకిల్ ఉంది అండ్ కారు, ఇవన్నీ కూడా పైన పెట్టేసాము. వాటితో ఏది ఆడట్లేదు. అండ్ వీటి టాయ్ దొరికింది, దాంతో ఆడేస్తుంది అన్నమాట. ఈ గుర్రంబొమ్మ కూడా భలే ఉంది. అసలు దాన్ని తాడెట్టుకుని వెనకాల నుంచి తోసినా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇస్ ఫైనలీ మనకి ఎండలు పోయి వర్షాలు వచ్చినాయి అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎండలు వచ్చినాయి అంటే మళ్ళీ మనం ఏం చేయలేము. సో ప్రజెంట్ అయితే ఈ 3 డేస్ కూడా భలే ఉంది. అసలు వాతావరణం చాలా ఎంజాయ్ చేశాము. మనకి ఏసీలో ఉండి ఉండి ఆ నేచర్ని మిస్ అయ్యామన్నమాట. సో ఈ గాలిని అయితే ఆస్వాదిస్తున్నాను నేనైతే. సో మా విండో ఓపెన్ చేయగానే ఫుల్ గాలి అయితే వేస్తుంటుంది. ఎస్, ఇలా నేచర్ని అయితే ఎంజాయ్ చేశాను ఈ 3 డేస్ కూడా భలే ఉంది అసలు. అండ్ మీకు కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీకు అక్కడ వర్షాలు పడుతున్నాయా లేదో కూడా కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ నేను ఈవినింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను, చపాతీ చేసుకుంటున్నానండి. సో మనం డైట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని చపాతీ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ పుల్కా చేసుకుంటున్నాను అండ్ దీనిలోకి ఆలు కర్రీ అయితే చేశానమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇలా వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.